Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉప ఎన్నిక జరగకముందే తిరుపతిలో టీడీపీకి బిగ్ షాక్. టీడీపీ అధినేత చంద్రబాబు అనుకునేది ఒకటి, పార్టీలో జరుగుతున్నది ఒకటి అవుతోందా? అంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ఇందుకు కారణమవుతోంది. స్థానిక ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరగబోయే ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు చంద్రబాబు. అయితే ఈ నిర్ణయంపై పార్టీలో నిశ్శబ్దం ఆవరించింది. పార్టీలోని ముఖ్యులు, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు, మరీ ముఖ్యంగా పనబాక లక్ష్మి కూడా సుముఖంగా లేరని తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత సహజంగా ఉండే హడావిడి ఏది ఇంతవరకు లేకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తోంది. పనబాక లక్ష్మి ఇదే తిరుపతి నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆమె కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. వెంటనే ఆమెను తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు. అప్పట్లోనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పెద్దగా స్పందన లేదని చెప్పాలి. చిత్తూరులో ఎంతోమంది టీడీపీ నాయకులు ఉండగా చంద్రబాబు అప్పుడే వచ్చిన పనబాకకు సీటు ఇవ్వడం రుచించలేదు. దీంతో స్థానిక నాయకత్వం ఆమెకు సహకరించలేదు. కేడర్ను అర్థం చేసుకోవడానికి, సమావేశాలు నిర్వహించడానికే దీంతో ఆమెకు కేడర్కు గ్యాప్ ఉండిపోయింది. దీంతో చంద్రబాబు మళ్ళీ తన పేరే ప్రకటించడంపై పనబాక ఇదొక అవకాశంగా భావించట్లేదని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అధినేత తన పేరు ప్రకటించిన తరువాత ఇంతవరకు ఆమె నుంచి ఓ ప్రకటన, కార్యకర్తలతో సమావేశం, పార్టీ నేతలతో చర్చలు, అసలు ఫోన్కే అందుబాటులో లేరని అంటున్నారు. ఇందుకు వైసీపీ బలం తెలిసే ఆమె పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ క్రొత్త అభ్యర్థిని నిలబెడుతున్నా పనబాక ధైర్యం చేయకపోవడానికి కారణం వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం. వరుసగా రెండవసారి పోటీ చేసి ఓడిపోవడం ఇష్టం లేకే అంటున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలకు పనబాక అభ్యర్థిత్వం ఇష్టం లేదు. పనబాకకు తన ఎంపికపై సానుకూలత లేదు. ఇలా రెండు వైపులా నెగిటివిటీ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా దారికి తెస్తారనేది ప్రశ్నగా మిగిలింది. అందుకే తిరుపతి టీడీపీ పరిస్థితి ప్రస్తుతానికి గందరగోళంగా ఉంది.